సార్ చూపిస్తుందండి. రైట్ బాలాజీ గారు, ఎందుకంటే ముందు ముందు ఆ నేతల కంటే మిమ్మల్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మరొక కాపు కలకలం రేగుతుంది. మీరు కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ముద్రగడ పద్మనాభం గారు మీరు తెలుసు కాబట్టి, ఆయన ఏంటి పేరు మార్చుకుంటాను అంటున్నారు? ముందుగా 99 వీక్షకులకి, ప్యానెల్ సభ్యులకి, వర్మ గారికి నా నమస్కారం. సార్ నిన్న నుంచి పద్మనాభం రెడ్డి గారి టాపిక్ ఎక్కువైపోయింది మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా. రెడ్డి గారు అయిపోలేదండి, ఆయన రెడ్డి గారు చేసి ముద్రగడ పద్మనాభ గారి ఇంట్లో ఆయన స్వస్థంగా ఆయన చేతులతో ఒట్టిస్తే తన వ్యక్తిలో నేను ఒకటి సార్. నేను ఆయన మీద మాకు చాలా గౌరవం ఉండేది, చాలా రెస్పెక్టబుల్ గా ఆయన ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను కూడా మేము ఏ రోజు పట్టించుకోలేదు. నిన్న నుంచి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎలాగా గెలుస్తారని గెలిస్తే నేను ఓటిస్తాను ఓటిస్తానని చెప్తున్నా ఒక వ్యక్తికి చెప్తున్నాను సార్. మా కాపు కమిటీ మొత్తం అంతా ఆయన్ని కాపు కేఏపాలని పిలుచుకుంటున్నాం సార్. మేము కాపు కేఏపాలని పిలుచుకుంటున్నాం సార్. ముద్రగడ గాదు గారు కదా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పిఠాపురంలో కూర్చున్నా సరే లక్ష మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు, ఆ విషయంలో మీకు ఇది లేదు. రెండోది మన మీరు అన్నారు ఇందాక అడుగుతూ మిత్రులు కూడా చెప్తున్నారు ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఎంత పిఠాపురం ఓన్ చేసుకున్నారు సార్. ఇప్పుడు ఆయన పిఠాపురం తేవడం పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు, పిఠాపురంలోనే ఆ జీవితం పిఠాపురంతోనే ఉంటాను, పిఠాపురంలోనే నేను రాజకీయం చేస్తానని చెప్పి ఫస్టే చెప్పడం జరిగింది. సో దాంట్లో కొత్తగా ఏం లేదు సార్. అందరి ఫ్యామిలీ తాలూకా వైఫ్స్ పిల్లలు మొత్తం అంతా కూడా ప్రచారాలు చేస్తూనే ఉంటారు. ఈ ముద్రగడ పద్మనాభం గారి విషయంలో సార్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆయన మేము కాపు కేఏపాలని కూడా పిలుస్తున్నాం సార్. సార్ రెండోది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడితే పిఠాపురం మీద పడి ఏడుస్తున్నారు. వీళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాను సార్, మీ 99 ఛానల్ ద్వారా ఒక మాట చెప్తున్నాను. సాక్షాత్ మీ ముఖ్యమంత్రి గారు కదా, మీరు ఎవరు కూడా ఆయన ఏమీ చేయలేరు. ఇంకోటి అంటే పిఠాపురం ప్రజలు మొత్తం అంతా ఆయన పట్ల మీద ఒక విపరీత అభిమానం ఉన్నారు. ఆయన సొంత పర్సన్ గా ఓన్ చేసుకున్నారు, ఆయన లక్ష మెజార్టీతో బయటపడుతున్నారు. దట్టు ఇంకోటి ఏంటంటే సార్, ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మన ప్రజలు కూడా ఒక మాట చెప్తున్నాను సార్. లాస్ట్ ఏమో 19 ఎలక్షన్స్ కి ఏమో అన్న వస్తున్నాడు నవరత్నాలు పథకాలు చేస్తున్నాడు అని చెప్పాడు, సరే నమ్మారు వేశారు. ఇప్పుడేమో మీ బిడ్డ వస్తున్నాడు, మీకు నాకు దాని అంతా చుట్టూ నాకు మీరే సైనికులాగా కుమ్ముకాయాలు అంటున్నారు సార్. ఈసారి గెలిపించాం అనుకోండి సార్, నెక్స్ట్ ఎలక్షన్ కి మీ దేవుడు వస్తున్నాడు నాకు కాలు మొక్కమంటాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి చాలా తప్పం. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, కూటమి గెలిపించాలని చెప్పి కోరుతున్నాం సార్. ఓకే, మరొకవైపు ఏంటి బెట్టింగ్ లో చాలా రికార్డు స్థాయిలో జరుగుతున్నాయట పిఠాపురం మీద, నిజమా సార్? ఇది బెట్టింగ్ అన్నది ఏదో గాసిప్స్, అది నిజమా అబద్ధాలు ఎవరు తెలుసు, ఎవరు చూడలేదు, మాకు అలాంటి తెలుసు సార్ మాకు అలాంటి. ఏంటంటే జనసేన 16 స్థానాల్లో గెలిపోతుందని చెప్పి మరొక వాయిస్ వస్తున్నది, అది చాలా తప్పు సార్. జనసేన 21 స్థానాలు కొట్టబోతుంది, 2 MP స్థానాలు కొట్టబోతుంది సార్. వాళ్ళు 171 2 కి 2, ఇంకా అసలు ఒక్కటి కూడా తగ్గించాలనుకుంటాను, బాగోదేమో అని తగ్గిస్తే అంతేనా? మీరు చూస్తారు కదా సార్, జూన్ 3 మీరే చూస్తారు కదా. ఓకే, మనోహర్ నాయుడు గారు, వర్మ గారు, నాయుడు గారు వినిపిస్తుందా? వినపడుతుంది వర్మ గారు. ఓకే, మీరు